హాయ్ హలో, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజుల నుంచి ఆకుకూరలు వేసుకుందాం ఇంట్లోకి సరిపడా అనుకుంటూ ఉన్నా. విత్తనాలు ఆర్డర్ పెట్టాను, వచ్చేసాయి. తెలిసిందే కదా, ఇక్కడ మనం మట్టి కూడా కొనుక్కోవాల్సిందే. సో ఇప్పుడు హోమ్ డిపోర్ట్కి వెళ్తున్నాము. గార్డెన్ సాయిల్, పాట్స్, ఇంకేమైనా విత్తనాలు కానీ మొక్కలు కానీ బాగా నచ్చితే తెచ్చుకుందాము. పదండి వెళ్దాం. వచ్చేసాం. అటువైపు హోమ్ డిపోర్ట్ ఉంటుంది, ఇటువైపు నర్సరీ అనమాట. హోమ్ డిపోర్ట్లో మనకేం పనిలేదు కదా అని చెప్పేసి డైరెక్ట్గా ఇటు నుంచే ఎంట్రీ అయిపోతున్నాము. ఇంతకు ముందు ఇదే ప్లేస్కి వచ్చాం మేము. అప్పుడు మొక్కలు చాలా ఉన్నాయి, ప్రైస్ కూడా చాలా తక్కువ ఉన్నింది, అండ్ చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి అప్పుడు. ఇక్కడ కింద పడిపోయి ఉన్నాయి కదా సక్లెన్స్, వీటిని మనం జస్ట్ పాట్లో పెట్టినా కూడా బతుకుతాయి అవి, నాకు తెలిసి. ఇక్కడ వర్క్ చేసామని అడిగాను, ఈ కింద పడినవి తీసుకోవచ్చా అని. ఆమె నన్ను పిచ్చింది అనుకునిందో ఏమో, మరి తీసుకోమని చెప్పింది. పిచ్చళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇక్కడ ఏదో ఒకటి కింద పడిపోయింది. ఈ పువ్వులన్నీ కొంచెం వెరైటీగా, కొంచెం క్యూట్గా చాలా బాగున్నాయి కదా. ఏం పువ్వులో మరి ఇవి? హే, మన ఇండియన్ లేడీస్ ఫేవరెట్ మందారం. ఏవైనా మొక్కలు తీసుకుందామని పిచ్చి దానిలాగా 4-5 సార్లు రౌండ్ వేశాను, కానీ ఇది సీజన్ కాదనుకుంటా, నేను కరెక్ట్ టైంలో రాలేదేమో. మేము ఇక్కడికి పొద్దున్నే వచ్చినాము, టైం ఇప్పుడు 9 అవుతుంది. పొద్దున్నే కొంచెం ఫ్రెష్గా ఉండాలి కదా మొక్కలు, కానీ కొంచెం డల్గా వాడిపోయినట్టున్నాయి. అండ్ చిన్న చిన్న మొక్కలు లేవు, అన్నీ కూడా పెద్ద పెద్ద పాట్స్లోనే ఉన్నాయి. అండ్ ఇండోర్ ప్లాంట్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, అండ్ ఆఫర్స్, స్పెషల్ ఆఫర్స్ ఏం లేవు. కానీ ఒక 2 మంత్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చినాము, అప్పుడు ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో, అప్పుడు చాలా ఆఫర్స్ ఉన్నాయి. చామంతి పూలు, బోల్డెన్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా నేను అంతకు ముందు వచ్చినప్పుడు తీసినవి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఎంతుంది అబ్బా? $22 అంట. మన ఊర్లో పిచ్చికాయ తల్లి పూలు అవి. సరే, ఏమన్నా కూడా 4 10 తీసుకుంటే $10. ఇదంతా కూడా నిజం గడ్డ అనమాట. ఇక్కడ ఇంటి ముందు వేసుకో ఉంటారు కదా, బాగా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మరీ ఘోరంగా $10 తీసుకొని వచ్చాను ఏదైనా కొందామని. అసలు ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, మొత్తం అన్ని పూలు పూస్తున్నాయి, ఎంత బాగున్నాయో కదా కలర్ఫుల్గా. అసలు అప్పుడు వర్షాకాలంలో వచ్చినట్టున్నాము. అంజీర్ మొక్క $22, ఎల్లో కలర్ మొక్క. ఇవి మన ఊర్లో పిచ్చి మొక్కలు, అవేదో అంటారు వీటిని. $24 ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏ, సన్ఫ్లవర్ కదా, సన్ఫ్లవర్. స్ట్రాబెర్రీ కాదు, స్ట్రాబెర్రీ 50. ఓ, కింద లావెండరా. ఒకటి పాలకూర విత్తనాలు తీసుకున్నాను, నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఇక్కడ కూడా ఒకటి తీసుకున్నాను $1 అని చెప్పేసి. అండ్ కుండీలు చూస్తున్నాను ఏమన్నా తీసుకుందామా అని. ఈ పాట్స్ అన్నీ కొంచెం బడ్జెట్ ఎక్కువ అయిద్దేమో అనిపిస్తుంది, కానీ చూద్దాము, ఒకటి తీసుకుంటాను. అండ్ ఇంట్లో కూడా 1-2 ఉన్నాయి నా దగ్గర. ఇక్కడ లోపలంతా కూడా ఇంటికి కావాల్సిన సామాన్లు, పైపులు అట్లాంటివి ఉంటాయన్నమాట. ఇవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు.
ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు, జస్ట్ ఒక పాట్ మట్టి తీసుకున్నాను, కొన్ని విత్తనాలు తీసుకున్నాను. సో ఇంకా ఇంటికి వెళ్ళేసి అన్ని వేసేద్దాం, పదండి. ఫస్ట్ తినేసి తర్వాత విత్తనాలు పెట్టుకుందాము. ఇప్పుడైతే క్యాలీఫ్లవర్, క్యారెట్ అన్నీ వేసి ఫ్రై చేస్తున్నా. ఎక్కువగా ఫ్రైసే తింటాను, కర్రీ కొంచెం వేరుగా చేస్తాను. ఫుల్గా తినేసాను, ఇంకా విత్తనాలు పెట్టడం స్టార్ట్ చేద్దాము. నాకు ఇప్పటికీ ఒక విషయం గుర్తుందనమాట, మా నాన్న చిన్నప్పుడు నన్ను పేడ తీయమంటే ఎంత అసహ్యించుకున్నానో, ఎంత చిరాకు పడ్డానో, గిల్టీ లాగా ఫీల్ అయిపోయానమాట. అలాగే పొలంలోకి పొద్దున్నే పిట్టలు వస్తాయన్నమాట, పొద్దున్న సాయంత్రము వాటిని అదిలించాలన్నమాట, డప్పు కొట్టుకుంటే వెళ్ళాలి. అవన్నీ మళ్ళీ బర్రెకి నీళ్లు పెట్టమన్నప్పుడు కానీ, ఇంకా ఏ పనులు చెప్పినా కానీ అదొక చిరాకు వచ్చేది, ఏంది వీళ్ళు ఈ పనులు చెప్తున్నారని. కానీ నాకు తెలియకుండానే వీటన్నిటినీ ఇష్టపడడం నేను స్టార్ట్ చేశాను. అసలు ఎంత ఇష్టం అంటే పిచ్చి అనమాట. అది ఎంత పిచ్చి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంట్లో కూరగాయల మొక్కలు ఉండేవి, సో వాటిని కొయ్యాలంటే నేనే కొయ్యాలన్నమాట, ఇంకెవ్వరు కొయ్యకూడదు. అది ఎలా అంటే నేనైతే ప్రేమతో కోస్తాను, అంటే వాటికి దెబ్బ తగలదు, వాటికి నేను కోస్తే ఇష్టము, మిగతా వాళ్ళకి వస్తే నచ్చదు అన్నట్టు, అంత పిచ్చి అనమాట. ఇంతగా వాటిని ప్రేమించగలగడం కూడా ఒక అదృష్టమే. థ్యాంక్ యూ నాన్న. ఒకప్పుడు బాగా తిట్టుకున్నా చిన్నప్పుడు, బట్ ఇప్పుడు అవన్నీ కూడా బాగా మిస్ అవుతున్నా. తోటకూర విత్తనాలు చల్లాను, ఇంకా గోంగూర కూడా గుచ్చానమాట. అంతకుముందు గోంగూర మొలకలు వచ్చినాయి చూపించినాను కదా లాస్ట్ వీడియోలో, సో అవి కూడా గుచ్చాను. చక్కలించి కూడా జస్ట్ ఇలా గుచ్చేస్తాను, బట్ చూద్దాము వస్తాయని అయితే నేను కన్ఫామ్గా చెప్పలేను, మేబీ రావచ్చు. ఈ చక్కలించ అనేవి పెరగవచ్చు, పెరిగాయండి. ఇంకా ఇవి రెండు ఉన్నాయి, నేనేం చేస్తానంటే ఇది ఇవి ఈ రెండు తీసి పక్కన పెట్టేస్తాను. అది కానీ వచ్చింది అంటే తర్వాత ఇవి వేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఈ సాయిల్కి రాలేదు, ఇంకేదైనా ప్రాబ్లం ఉంది అంటే నాకు సీడ్స్ ఉంటాయి కదా వేస్ట్ అవ్వకుండా, అందుకని. ఇక్కడ ఇలా సెట్ చేశాను, ఇక్కడ మాత్రమే కొంచెం వెలుతురు వస్తుంది. సో ఆకుకూరలకి నాకు తెలిసి ఎక్కువ ఎండ అవసరం లేదు అనుకుంటాను, బట్ ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు మీకు ఒక చూపిస్తాను, నేను 1 మంత్ బ్యాక్ డైమండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇక్కడ యుఎస్లో అనమాట. చాలా చిన్నవి ఇయర్ రింగ్స్ అండ్ చాలా తక్కువ ప్రైస్, అండ్ అప్పుడు చాలా ఆఫర్స్ ఉన్నాయి అప్పుడు తీసుకున్నాను. సో చాలా లేట్గా చూపిస్తున్నా, అండ్ చాలా సింపుల్గా ఉన్నాయి. ఈసారి చాలా చిల్లర పోగు చేశాను, పోయినసారి గ్రాసరీస్ కొన్నాం కదా చిల్లర అంతా ఎత్తి పెట్టుకొని, బట్ ఈసారి మాత్రం ఇండియాకి రావాలనుకుంటున్నా. వస్తే మాత్రము ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళాలి ట్రిప్కి, కాశీకి కానీ లేకపోతే అయోధ్యకి కానీ. ఏ మొలకలు వచ్చేసినాయి! ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ చెప్పే రోజు, అంటే జస్ట్ ఇవాళ పోస్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నా, ఇంకా ఇప్పుడు తీస్తున్నాను అనమాట. దీన్ని కూడా అట్టే యాడ్ చేసేసి పోస్ట్ చేసేస్తాను. చాలా హ్యాపీ, అసలు మొలకలు వస్తాయి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలా. ఇక్కడ పైన బ్లాక్గా ఉంది కదా, దాన్ని బట్టి కనిపెట్టాను అనమాట. ఓకే తోటకూర అన్నీ.
బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.